సంతానం కావాలనుకునే వాళ్లకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. మా ఫ్రెండ్ ఒక ఆమెడ వేరే హాస్పిటల్స్లో చూపించుకున్న యూజ్ లేదని ఈ ఫర్టినైన్ సెంటర్కి వచ్చింది. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వెంటనే అమ్మకు పాప పుట్టింది. దాంతో దీని గురించి పిల్లలు లేని వాళ్లకు చెప్పాలనిపించింది. ఇక్కడ న్యాచురల్గా పిల్లలు పుట్టేలా ట్రీట్మెంట్స్ ఇస్తారు. వీళ్ళ దగ్గర ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా ఫేమస్. మీలో చాలా మందికి వచ్చే డౌట్స్ను డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరమా, లేకపోతే నార్మల్ గా పిల్లలు పుట్టే అవకాశం ఉందా, వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తారు? లేదండి, ఐవీఎఫ్ అనేది అందరికీ అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్, ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళకే చేస్తాము. అండ్ ఎన్ని రోజులు పడుతుందనే దానికి కేసు బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 నెలల నుంచి 3 నెలల దాకా పడుతుంది. డాక్టర్ గారు, మరొక డౌట్, ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు హెల్తీగానే ఉంటారా? ఎస్ అండి, చాలా స్టడీస్ లో చాలా క్లియర్ గా ప్రూవ్ చేశారు ఏంటంటే, ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల్లో నార్మల్ గా పుట్టిన పిల్లల్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండవని చాలా క్లియర్ గా ప్రూవ్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, డాక్టర్ గారిని ఫ్రీ కన్సల్టేషన్తోనే మీరు కలవచ్చు. ఇక్కడ ఐవీఎఫ్ మీద 25% డిస్కౌంట్తో పాటు యూఎస్జీ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నారు. మీరు కూడా రావాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ కోసం కిందున నెంబర్కు కాల్ చేయండి.